హాయ్, దిస్ ఇస్ రానా. మీరు వింటున్నది వాయిస్ ఆఫ్ తెలుగు. పాజిటివ్ విషయాల్ని వినండి, తోటి వారితో పంచుకోండి. డోంట్ లెట్ నెగటివిటీ ఇన్ యువర్ లైఫ్ అట్ ఆల్. ఇట్స్ ఆఫ్ నో యూస్. దేనికి పనికిరాదు. మానవ మెదడు సున్నితమైనది మరియు చాలా ముఖ్యమైనది. ఒక వ్యక్తి శరీర పనితీరు అనేది ఆ వ్యక్తి మెదడుపైన ఆధారపడి ఉంటుంది. అటువంటి మెదడుకు సంబంధించిన మీకు తెలియని మరియు మీరు తెలుసుకోవలసిన కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నంబర్ 1, మాక్సిమం కాన్సన్ట్రేషన్ టైం. మనం ఏదైనా టాపిక్ లేదా ఏదైనా విషయం గురించిన సమాచారం మీద కాన్సన్ట్రేట్ చేయాలి అనుకుంటాం మరియు ఆ విషయం మీద చాలా ఆసక్తి ఉన్నప్పటికీ మనం మాక్సిమం 45 నిమిషాల వరకే ఎక్కువ స్థాయి ఏకాగ్రతను చూపగలం. దీనికంటే ఎక్కువసేపు మన దృష్టి ఒకే విషయంపైన ఏకాగ్రతను కేంద్రీకృతం చేయలేదు. ఎందుకంటే మన మెదడు 45 నిమిషాల కంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ పవర్ను మనకు ఇవ్వదు. మాక్సిమం 45 నిమిషాలు మాత్రమే. ఫ్యాక్ట్ నెంబర్ 2, వెన్ మెమరీ వర్క్స్ బెస్ట్. మన మెమరీ అన్ని వేళల్లో ఒకే విధంగా పనిచేయదు. మన మెమరీ మిగతా సమయాల కంటే ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్యలో మరియు రాత్రి 9 గంటల తరువాత చురుకుగా పనిచేస్తుంది. లంచ్ తర్వాత అంటే సరిగ్గా మధ్యాహ్న సమయంలో మన మెమరీ మిగతా సమయాల కంటే చాలా స్లోగా పనిచేస్తుంది. ఇలా ఎందుకు అవుతుంది అంటే మన డే మొత్తం ఎలా గడిచింది మరియు జరిగిన విషయాల గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. ఒక రోజు మొత్తం మనం ఏదైతే ఆలోచిస్తామో, ఏవైతే ఆలోచనలు మన మైండ్లో వస్తాయో, ఇలా జరిగే ప్రక్రియ మొత్తం డిక్లరేటివ్ మెమరీ మరియు సెమాంటిక్ మెమరీ అనే రెండు రకాల మెమరీస్లో దాగి ఉంటాయి. ఉదయం పూట డిక్లరేటివ్ మెమరీ యాక్టివ్గా ఉంటుంది. ఈ మెమరీ కొత్త విషయాలు అంటే మనకు ఇంతకుముందు తెలియని జ్ఞానాన్ని చక్కగా గుర్తుపెట్టుకుంటుంది. అందుకని మీరేదైనా కొత్త విషయం గురించి నేర్చుకోవాలంటే లేదా కొత్త టాపిక్ చదవాలి అనుకుంటే ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉన్న సమయాన్ని ఉపయోగించుకుంటే ఎంతో ఉత్తమం. మధ్యాహ్నం తిరిగి మన సెమాంటిక్ మెమరీ యాక్టివ్ అవుతుంది. ఆ మెమరీ కొత్త జ్ఞానాన్ని గుర్తుపెట్టుకోలేదు, కానీ ఇప్పటి వరకు మనం నేర్చుకున్న విషయాన్ని తెలిసిన జ్ఞానానికి సంబంధించి వీటిని జోడించి ఒక కొత్త అర్థాన్ని ఇవ్వగలుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, హియరింగ్ యువర్ నేమ్. బహుశా కొన్ని సందర్భాలలో అందరూ ఇది ఫీల్ అయ్యే ఉంటారు. ఇందులో ఏమవుతుందంటే ఎవరో మన పేరును పిలిచినట్లు మనకు అనిపిస్తుంది, కానీ మనం చూస్తే ఎవరూ పిలవలేదని అర్థమవుతుంది. ముఖ్యంగా మనం హెడ్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు ఈ ప్రపంచం మొత్తం మనల్నే పిలుస్తున్నట్టు మనం ఫీల్ అవుతాం. ఒకవేళ మీ విషయంలో కూడా ఇలా అయితే, మీరు కూడా ఇలా ఫీల్ అయితే గనుక టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇలా ఎవరూ పిలవకపోయినా మనల్ని పిలిచినట్టు అనిపించడం అనేది మన హెల్దీ మైండ్ని సూచిస్తుంది. ఒకవేళ మీకు కూడా మీ పేరు అలా వినిపిస్తూ ఉంటే మీకు హెల్దీ మైండ్ ఉంది అనే అర్థం. ఫ్యాక్ట్ నెంబర్ 4, డిలీట్ యువర్ నెగటివిటీ. మన మూడ్ సాడ్గా ఉన్నప్పుడు, ఏ పని మీద మన మనసు లేనప్పుడు మనం మన మూడ్ని సెట్ చేసుకోవడానికి చాలా ప్రయత్నిస్తాం. సైకలాజికలీ ప్రూవ్ అయిన ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మన మూడ్ సెట్ చేసుకోవాలంటే మనం మన ఆలోచనల్ని, నెగిటివ్ థాట్స్ని ఒక పేపర్పై రాసి ఆ పేపర్ను నలిపి లేదా చింపేసి దాన్ని చెత్తబుట్టలో వేసేయాలి. ఇలా 2-3 సార్లు చేయడం వలన మనకు మనశ్శాంతి కలుగుతుంది మరియు మనలోని నెగిటివ్ ఆలోచనలు అన్నీ దూరమవుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5, ద పర్ఫెక్ట్ పర్సన్. మనం ఎవరినైతే ఇష్టపడతామో వారిలోని అన్ని విషయాలు మనకు నచ్చుతాయి. ఈ విషయాన్ని సైకలాజికల్గా ప్రూవ్ కూడా చేశారు. మనం ఎవరినైతే ఇష్టపడితే లేదా ప్రేమిస్తే వారు చేసిన తప్పులన్నీ మరియు వారి లోపాలను మన మైండ్ ఇగ్నోర్ చేస్తుంది. అంతేకాకుండా మనం ప్రేమించిన వ్యక్తి అందరికంటే బెస్ట్గా, పర్ఫెక్ట్గా ఉన్నారని మనకు నమ్మకం కలిగిస్తుంది. అందువల్ల మనం ప్రేమించిన వ్యక్తి ఎలా ఉన్నా సరే మనకు పర్ఫెక్ట్గానే మన మైండ్ మనకు చూపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6, సెల్ఫ్ టాక్. నేను నా చిన్నతనంలో ఒకసారి ఫేస్బుక్లో ఒక కోట్ పోస్ట్ చేశాను. అది, అఫ్కోర్స్ ఐ టాక్ టు మై సెల్ఫ్ సమ్టైమ్స్ వెన్ ఐ నీడ్ ఎక్స్పర్ట్ అడ్వైస్. దీని అర్థం ఏంటంటే నాకు ఎప్పుడైనా ఎక్స్పర్ట్ అడ్వైస్ అవసరమైనప్పుడు నేను నాతోనే ఒంటరిగా మాట్లాడుకుంటాను. అయితే దీనికి ఓ వ్యక్తి, తనతో తాను మాట్లాడుకోవడాన్ని ఎక్స్పర్ట్ అడ్వైజ్ అన్నారు, పిచ్చి అంటారు అని కామెంట్ చేశాడు. దీనికి ఏం రిప్లై ఇవ్వాలో అర్థం కాలేదు. 15 నిమిషాలు ఆలోచించిన తరువాత నేను ఆ పోస్ట్ని డిలీట్ చేశాను. నాకు అప్పుడు దీనికి అసలైన అర్థం తెలిసింటే బాగుండేది అనిపించింది. ఇది వినడానికి వింతగా అనిపించినా ఇది 100% నిజం. మనతో మనం మాట్లాడుకోవడం వలన మన బ్రెయిన్ చురుకుగా, క్రియేటివ్గా, ఎఫిషియంట్గా పనిచేయడం మొదలు పెడుతుంది. ఒకవేళ మీరు కూడా అప్పుడప్పుడు మీతో మీరు మాట్లాడుకుంటూ ఉంటే టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇది ఏమీ మెంటల్ ప్రాబ్లం కాదు, ఇది ఒక క్వాలిటీ. అలాగే తమలో తాము మాట్లాడుకోవడం వల్ల చాలా వరకు స్ట్రెస్ కూడా తగ్గుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఎవరి మైండ్ అయితే క్రియేటివ్గా ఉంటుందో వారికి రాత్రిళ్ళు త్వరగా నిద్రపట్టదు.
అంటే వారు బెడ్ మీద పడుకున్న తర్వాత కూడా చాలా సమయం వరకు నిద్రపోకుండా ఆలోచిస్తూనే ఉంటారు. ఇలా ఎందుకు అవుతుంది అంటే వారి మైండ్ ఎంత యాక్టివ్ మరియు క్రియేటివ్గా ఉంటుంది అంటే అది ఇనాక్టివ్ అవడానికి చాలా టైం పడుతుంది. అందుకని త్వరగా నిద్ర రాదు. ఫ్యాక్ట్ నెంబర్ 8, రిజెక్షన్. మనల్ని ఎవరైనా ఏ సందర్భంలో అయినా రిజెక్ట్ చేసినప్పుడు ఆ రిజెక్షన్ ఎటువంటిదైనా కావచ్చు, పెండ్లికి సంబంధించినది కావచ్చు, ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, లేదా ఏ రిలేషన్కి సంబంధించిందైనా కావచ్చు, ఈ రిజెక్షన్ని మన మైండ్ ఒక ఫిజికల్ పెయిన్ లాగా భావిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9, నో మోర్ ట్రస్ట్. మానవ మెదడు ఓ వ్యక్తిని ఒక్కసారే పూర్తిగా నమ్ముతుంది. ఒకవేళ ఆ నమ్మకం గనుక కోల్పోతే తిరిగి ముందు నమ్మినంతా నమ్మలేదు. మీరు వాళ్ళను క్షమించినా మీ సంబంధాన్ని ముందు ఉన్నంత మంచిగా చేయడానికి ఎంత ప్రయత్నించినా మీ బ్రెయిన్ మాత్రం ముందు ఉన్నంత నమ్మకాన్ని ఆ వ్యక్తి పైన చూపించలేదు, మరియు మిమ్మల్ని కూడా చూపించనివ్వదు. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఒక వ్యక్తి ఏదైనా చేసిన పని 90% బ్రెయిన్లో గుర్తుంటుంది. కళ్ళతో చూసిన విషయం కానీ సందర్భం కానీ 50% బ్రెయిన్లో గుర్తుంటుంది. మన చెవుల ద్వారా విన్న వాటిలో కేవలం 10% వరకు మాత్రమే మెమరీలో గుర్తుంటుంది. అందువల్ల మనం ఏదైతే ప్రత్యక్షంగా ప్రాక్టికల్గా చేస్తామో అది మన బ్రెయిన్లో ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 11, 24/7 వర్కింగ్ మైండ్. మన మెదడు మనం మెలకువగా ఉన్నప్పుడు ఎంత యాక్టివ్గా ఉంటుందో పడుకున్నప్పుడు కూడా అంతే యాక్టివ్గా ఉంటుంది. కేవలం వాటి భాగాలలో మార్పు ఉంటుంది. మెలకువగా ఉన్నప్పుడు కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉంటుంది, మరియు పడుకున్నప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 12, పవర్ ఆఫ్ పాజిటివ్ థాట్స్. మీరు ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచిస్తే, మీ మెదడు ఎప్పుడు పాజిటివ్ ఆలోచనలతోనే ఉంటే, ఈ పాజిటివ్ ఆలోచనలు మీ మెదడు యొక్క సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంచుతాయి. దీనివల్ల మీరు ఏ నిర్ణయం తీసుకున్నా చాలా వరకు ఆ నిర్ణయం సరైనదిగానే ఉంటుంది. అందువల్ల మనం ఎల్లప్పుడూ మన మెదడులో పాజిటివ్ ఆలోచనలే చేయడానికి ప్రయత్నించాలి. ఇవి మెదడుకు సంబంధించిన 12 సైకలాజికల్ ఫ్యాక్ట్స్. మన మెదడు మనల్ని, మన ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని కంట్రోల్ చేస్తుంది, మరియు మన మెదడులోని పాజిటివ్ ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు అనేవి మన జీవితం మీద చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి మన దగ్గర ఉన్న సమయాన్ని మంచి ఆలోచనలతో సద్వినియోగం చేసుకుంటూ, రిజెక్షన్ని తట్టుకుంటూ, మన జీవితంలో మనం ఎదుర్కొనే సవాళ్లలో మనకు మనమే స్వయం ప్రేరణ పొందుతూ ఉన్నత స్థాయికి చేరుకోవాలనేదే మీ ఆశ, నా ఆశ, అందరి ఆశ కదా. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. హాయ్, దిస్ ఇస్ రానా. మీరు వింటున్నది వాయిస్ ఆఫ్ తెలుగు. పాజిటివ్ విషయాల్ని వినండి, తోటి వారితో పంచుకోండి. డోంట్ లెట్ నెగటివిటీ ఇన్ యువర్ లైఫ్ అట్ ఆల్. ఇట్స్ ఆఫ్ నో యూస్. దేనికి పనికిరాదు.